Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒసే అనిత చింతామణి నీ బతుకు చెడ చంద్రబాబు నాయుడు ఉంపుడు కుక్కవి నువ్వు ఆదానమంటే నీ బతుకు చెడ తుప్పు నాయుడు ఆ పప్పు నాయుడు ఈరోజు ఉంచుకుంటే నువ్వు బయటకొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఆడజాతకే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అసలు నేను ఒకటే ఈరోజు మాట్లాడుతున్నాను ఈ రోజు రాష్ట్రంలో యావత్తు స్త్రీ జాతి తలదించుకునే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఈ రోజు నువ్వు రాష్ట్రాన్ని ఏలే ఒక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి భార్యని భారతి మేడం గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు అసలు వ్యవర్థమే ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ బతుకేటి నువ్వేటి इंक इन गंट नी पनी पार्टी नोट मटल इष्ट वो सभ्यता संस्कार अड़ावा सूट सीएम गारे अर्त दम्म धैर्य नीक राोज कंपनी नड़पतनावो आ कंपनी नीक त्वर में बैठ पड़ता बेंगलुरु थाईलैंड गोवा इवन्नी कूडा दंग मुंडा नोटकोच्चिन मातलु नोटकोच्चिन पेलापनलु पेलुकोनि नुव्वु इष्टमोच्चिनट्टु मात्लाडुतुंटे चूस्तू ऊरुकुंटाम अनुकुंटावा लेकपोते चेतुलु गाजु तडुक्कुन्नावा अनुकुंटावा उदुत्तपन वच्चेटप्पुडु एलिटर्स पाल कंपनी पेरु चेप्पुकोनि मीरु एन्नि कोट्लु कोलगोट्टुकुन्नारु कल्टी पाल अम्मुकोनि मीरु एन्नि एन्नि कोलगोट्टुकुन्नारु प्रश्निस्तुन्नानु मित्रुलंदरिकी ओक संचलन न्यूस नेनु चेप्तुन्नानु रास्कोंडि एबीएन चैनल लाइव लो राधाकृष्ण तोटि पप्पुगाडु लोकेश गाडु ओक एक मुक्कनि लाइव लो बलि तगिंचि चेप्पिन वनित ई रोजु नुंचि नेर्चुकुंटाडु मा पप्पुगाडु ई रोजु नुंचि लाइन लोकि वच्चेसाडु अनि वाडु पार्टी नायकुल कोसम अभी चुप्त दिन सिग्ग लग्ज सीवी नद्र एवं प्रश्न अम्मा भुवनेश्वरी नमस्कार तुप्पनायडु तोटी कापुरंग फोर्ट वंटी अंटे अंत फोर्ट वंटी चंद्रबाबु नायडु एलिमिनेट माधव रेड्डी चंपिंचाडो प्रजलकु तेलियदा प्रश्न इवन मद्य संबंधी नी बोक्कोनीबीएम चैनल कुर्चनी गंटा चत चुनावे सिग्गुला दंग लंज इष्ट पल्लेको इंका चट रात पगल सेदगोट्टुकुंटुन्नावो अर्थं कावट्लेदु सेदगोट्टुकोकपोते एबीएन राधाकृष्ण लाइव लो चेप्ताडु गुडिसेट्टा बंगारु बतुकैना मांतानु गानी गुडिसेट्टा बंगारु बतुकैना मांतानु गानी ना गुडिसेट्टनं मानुकोनु अन्नदट नीलाटि इल्लाले कानी नी भाषलो चेप्पालंटे अनिता अनिता बंगार बतकना मानता गानी ना ब्रोकर हाउस नड़पकने वृत्ति मतक मानन अट नीला पोरंबोक मुंड सायक जगन मोहन रेड्डी गार कोसम गानी विजय सारी रेड्डी गार कोसम गानी सामितल गानी इंकोक सारी प्रश मुझे माटाते ट्रीटमेंट नदी रोड रही आगे बटल इत तुक स्थुति दिगजार असले चंद्रबाबुना लोकेश राजकीय प्रारंभ
ఎడుతున్నావు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ ప్లాస్ బ్యాక్ ఏంటి నువ్వు స్టూడెంట్ గా టీచర్ దగ్గర నుంచి సైకి అయిపోయి వెంట అసలు ఏంటి ప్లాస్ బ్యాక్ ఈ రోజు నీ పబ్బాలు గడుపుకోవడానికి నీ ఎంజాయ్మెంట్లకి నీ సుఖాలకి నువ్వు ఈ రోజు నీ భర్తని జైలు పాలు చేసి నడి రోడ్డు మీద పిచ్చోని చేసి తిప్పుతున్నావు ఎంతమంది దగ్గర ఎన్ని నైట్ టైంలు బ్లాక్మెయిల్ చేసి ఎన్ని ఫోన్ పేలు కొట్టించుకున్నావే నువ్వు ఎన్ని ఫోన్ పేలు కొట్టించుకున్నావే పోరంపకు ముండ చపాతి ముఖం దానా దరిద్ర కొట్టు ముండ రాష్ట్రంలో ఒక టీచర్ చదివానన్నావు గౌరవపదంగా ఉన్న ఒక సీఎం గారిని గౌరవించడం తెలియదా నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ 2024 లో పులివెందుల పులి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 తరతరాలు సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు మీ చంద్రబాబు నాయుడికి మాజీ అనే బిరుదు తప్ప ప్రెసెంట్ బిరుదు అనేది రాదు రాసుకో మీరు మోటామల్లు సర్దుకొని దుకాణాలు సర్దుకొని దొబ్బెత్తారని అడుగుతున్నాను నేను ఈ రోజు ఎరిటేజ్ పాల్ కంపెనీలు తమిళనాడులో కేరళలో అని బ్రాండ్ అయిపోయి కంపెనీలన్నీ మీ పాల వల్ల కొన్ని పిల్లలకి విష పదార్థాలతో కూడి పిల్లలు చాలా మంది ప్రాణాపాయాలకి దిగజారిపోయాయి పిల్లలకి బాగోలేదు అయినా ఈ రోజు మీరు కంపెనీల కోసం మాట్లాడుతున్నారా పనికి మాలిందానా నీ భర్తని తుప్పునాయని ఎలిమినేట్ మాధవ్ రెడ్డిని ఎందుకు చంపించాడో ప్రజలందరికీ తెలియదా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఫోర్ట్వర్టి గాడు వాడి పరువు కోసం రోడ్డుపైకి లాగింది అల్లరి చేసింది మీకు తెలియదానే నేను ప్రశ్నిస్తున్నాను నీ అత్త లక్ష్మీ పార్వతిని నీవు ఎంత నీచుడువో ఏం చేశావో రాష్ట్రమంతా చెప్పారు కదా జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని అతని తండ్రిని బామర్దిని హరికృష్ణను బయటికి గెంటేసింది సంగతి తెలియలేదా అతను నీకు గజ్జికుక్కలాగా తిట్టిన విషయం మర్చిపోయావా నీ అన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు నీ వదిన్ని పూలందేశ్వరిని ఎదగనవకుండా నొక్కేసింది నీవు కాదా వారితో పాటు ప్రజలందరికీ తెలియదా ఇంకొకసారి కానీ సీఎం గారి గురించి కానీ తల్లి భార్య చెల్లెల గురించి కానీ మాట్లాడితే నీ చీకటి బతుకులన్నీ బయటపెడతాం నీ బంధారం అంతా బయటపెడతాం గుర్తుపెట్టుకో నీ తండ్రిని చంపేసి 420 గారితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా నీ భర్త కోసం చింతామణి తీసుకొచ్చి మాట్లాడుతున్నావా నీవెన్ని సూట్ కేసులు మోసావో ప్రజలందరికీ తెలిసిందే చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాట మాడి డబ్బులు దండుకున్న వెదవ ఈ తుప్పునాయుడు 420 ఈ రేపు ఈ 420 గాడు ఈ అల్జీమర్ గాడు నాకు సంబంధం లేదు ఇదంతా మా ఆవిడ చేసింది వాళ్ళ నాన్న డబ్బులతో చేసిందని నేను ఇరికించి తప్పకుండా జాగ్రత్త ఈ లోఫర్ గాడు ఈ 420 ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి గొలుసులతో ముంచు కొడితే ఈడికే ప్రమాదం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇన్ని తాదులతో చేతులతో కట్టేసి పడిచేస్తే సిగ్గొస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్సీపీ మహిళలు ప్రెస్ మీట్ కొనుకొచ్చి మాట్లాడితే ఈ పట్టువరత శిరోమణి మాట్లాడుతుంది పేటీఎం బ్యాచ్ట పేటీఎం కుక్కలాట అంటే ప్రెస్ మీట్లు పెడితే డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్లు కూర్చుంటారా సూట్ కేసులు అందుకొని ప్రెస్ మీట్లు కూర్చుంటారా ఈ లెక్కను చూస్తే నువ్వు కూర్చోడానికి నించోడానికి ఉండడానికి ఎంత డబ్బులు తప్పుతున్నావే ప్రారంభకముండా ఎంత డబ్బు తీసుకుంటున్నావు నీకు బాగా నైట్ డే ఫోన్ పేలు కొట్టించుకోవడం అలవాటు అయిపోయింది నీకు నీకు డే నైట్ ఫోన్ పేలు కొట్టించుకోవడం నీకు బాగా అలవాటు అయిపోయి ఒక విలువలతో కూడిన పార్టీ విలువలతో కూడిన మేము ఒక మీడియా ముందుకొచ్చి మాట్లాడితే నీకు ఏం మాట్లాడినా సరే నీకు డబ్బులతో ముడిపడి ఉంది నీకేంటంటే రామా అంటే భూతరాక ఉంది నీకొకటే ఛాలెంజ్ చేస్తున్నాను నీకొకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఇంకొకసారి కానీ మా నాయకుల కోసం కానీ మా పార్టీ నాయకుల కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల కోసం కానీ మాట్లాడితే నది రోడ్డు మీద
క్లిప్తంత నువ్వు గుర్తుపెట్టుకో. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్. దొంగ మొండ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు అందరితో మాట్లాడినట్టు మాట్లాడక. ఈరోజు మహిళలందరూ కూడా తలదించుకున్న విధంగా రాష్ట్రంలో ఒక ఆడదాయి ఉందంటే ఆడవాళ్ళకి నిదర్శనంగా కనిపించాలి, నిదర్శనం అవ్వాలి. నీ కోసం పది మంది చెప్పుకోవాలి. అంతేగాని ఈరోజు బ్రోకరాసులు నడుపుకొని డ్రామాలు వేసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడితే మటుకు నీకు మరి ఇంకా పగిలిపోద్దు. చెప్తున్నాను ఇంకొకసారి, మా పార్టీ నాయకులు కానీ ఏమైనా అన్నా, భారతి మేడం గారు విషయం ఎత్తినా, ఎవరి విషయం ఎత్తినా నీకు గుండెరిపుతుంటా రోడ్డు మీద. గుర్తుపెట్టుకో, మా నాయకుల విషయంలో కానీ ఎవరైనా నేను ఎవరు తగ్గేదే లేదు. బోకర్ మొండా